చూస్తున్నారా దంచిన మసాలాతో చేసిన పీతల ఎగురు ఎలా చేయాలో చూసేద్దామా. పీతల ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. నేను ఒక 15 పీతల వరకు తీసుకున్నాను, చిన్న పీతలు అన్నమాట. ముందుగా పీతల్ని బాగా శుభ్రం చేసుకోవాలన్నమాట. ఉప్పు పసుపు నిమ్మకాయ వేసుకొని అప్పుడు కానీ నీచు వాసన పోదు. తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసుకుని ముక్కలకి ఉప్పు కారం పసుపు బాగా పట్టిన తర్వాత ఒక గంట సేపు ఇలా మగ్గబెట్టుకుందాము. పీతలకి అప్పుడు మంచి రుచి వస్తుంది అన్నమాట. గంట సేపు మగ్గిన తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక్క స్పూను నూనె పోసుకోండి. చూస్తున్నారు కదా బాగా కొంచెం ఉప్పు కారం కలిసేటట్లు ఒక 2-3 నిమిషాలు ఇలా మగ్గబెట్టుకోండి. స్టవ్ మంటని చిన్నగా పెట్టుకుని మగ్గించుకోండి. అస్సలు మాడకుండా చూసుకోండి, జస్ట్ మగ్గబెట్టుకోండి అంతే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పీతల ఎగురులోకి కావాల్సిన మసాలాలు చూసేద్దామా. చూస్తున్నారా మిరియాలు కొంచెం తీసుకున్నాను, యాలకులు లవంగాలు చెక్క జీలకర్ర ధనియాలు టమాటాలు 2 తీసుకున్నాను. ఉల్లిపాయలు కూడా చూస్తున్నారు కదా 2, వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం. పచ్చిమిర్చి తప్పించి మిగతావన్నీ మెత్తగా పేస్ట్ చేసుకుందాము. రోటిలో దంచుకుంటే ఈ కూరకి చాలా రుచి వస్తుంది అన్నమాట. రోటిలో నేనైతే రోటిలో దంచ వేస్తున్నాను. ఇందాక మీకు చూపించిన మసాలాతో పాటు కొంచెం గసగసాలు కూడా వేసుకోండి, కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోండి. రుచి చాలా బాగుంటుంది అన్నమాట. మసాలా దంచుకున్న తర్వాత కూరకు సరిపడగా నూనె వేసుకుందాము. కొంచెం మెంతులు వేసుకోండి. మెంతులు వేపుకుంటూ కరివేపాకును కూడా వేసుకుందాము. పచ్చిమిర్చి టమాటా తప్పించి మనం నూరుకున్న మసాలా పేస్ట్ అంతా వేసేసుకుందాము. స్టవ్ మంట కొంచెం ఎక్కువ పెట్టుకుని మూత పెట్టుకుండగా మసాలా అంతా బాగా వేగే వరకు వేయించుకోండి. పీతల కూరకి రుచి అంతా మనం రోట్లో దంచుకున్న మసాలా వల్లే వస్తుందన్నమాట. మసాలా అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మగ్గబెట్టుకున్న పీతలను వేసుకుందాము. బాగా ఒకసారి కలిసేలాగా తిప్పుకుందాము. మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా తిప్పుకుందాము. ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకుందాము. ముందు ఉప్పు వేసుకున్నాం కదా, మరలా ఇప్పుడు రుచికి సరిపడగా వేసుకుందాము. చిటికెడే పసుపు వేసుకోండి, ముందు వేసుకున్నాం కదా. ఉప్పు పసుపు బాగా కలిసేటట్టు తిప్పుకుందాము. కారాన్ని మీ రుచికి సరిపడగా వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ముందు కూడా వేసుకున్నాం కదా. వేసుకున్న కారం బాగా కలిసేలాగా ఒకసారి తిప్పుకుందాము. 2 నిమిషాలు మంట తగ్గించి పెట్టుకుందాము. కారం వేసిన తర్వాత 2 నిమిషాలు మగ్గిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా రసాన్ని కూడా వేసుకుందాము. టమాటా రసం అంతా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకొని మరలా 2 నిమిషాలు ఇలా ఉంచుకుందాము మంట తక్కువ చేసుకుని. 2 నిమిషాలు అయిన తర్వాత చూస్తున్నారు కదా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందాము. నీళ్ళు వేసిన తర్వాత నేను 2 గ్లాసుల పైన నీళ్లు వేసుకున్నాను. మీకు ఎగురుగా కావాలా పులుసుగా కావాలా దాన్ని బట్టి నీళ్ళు వేసుకోండి. మంట మీడియంలో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. చూస్తున్నారా పీతల ఎగురు ఉడికిపోతుంది. మాడకుండా మధ్యలో ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉండండి. పీతల ఎగురు చూస్తున్నారు కదా చక్కగా ఎగిరిపోయింది. కూర దగ్గర పడిన తర్వాత కొత్తిమీర నీళ్ళ వేసేసుకోండి. చూస్తున్నారా 2 రేకలే పుదీనా వేసుకోండి. కరివేపాకుని మరోసారి వేసుకుంటున్నాను. చూస్తున్నారా ఎంతో రుచికరమైన పీతల ఎగురు రెడీ అయిపోయింది. స్టవ్ మంట ఆఫ్ చేసేసుకుని వేడి వేడి అన్నంతో
తినేద్దామా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్.